ఉంది సో అది చూసినప్పుడు మీ ఎగ్జిట్ పోల్కి సన్నిహితంగా ఉందా అది అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఏడవ తేదీ కూడా మాట్లాడుకున్నాం ఇది పోటా పోటీ ఎన్నిక మేము కూడా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ టీఆర్ఎస్ కి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆర్ మైనస్ త్రీ పర్సెంట్ బీజేపీకి ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి ఆ రోజు మనం అనుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ కనుక గెలిచినట్లయితే స్వల్పం మెజారిటీ అయితే రెండు వేల నుండి మూడు వేల ఆధికంతో మాత్రమే అవకాశం ఉంటుంది అదే టీఆర్ఎస్ పార్టీకి అయితే తొమ్మిది వేల వరకు అవకాశం ఉంటుందని మనం గతంలో మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇదే నేర్చింది చాలా స్పష్టంగా ఉంది అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో ఇది దుబ్బాకకు సంబంధించినటువంటి మండలం ఓటింగ్ జరుగుతూ ఉంది ఎనిమిది రౌండ్లు దుబ్బాకా అండ్ మీరుదొడ్డి మండలాల్లో కౌంటింగ్ జరుగుతుంది దుబ్బాకా అండ్ మీరుదొడ్డి మండలాలు చాలా స్పష్టంగా మా ప్రీ పోల్ కానివ్వండి మా పోస్ట్ పోల్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఆధిక్యం వచ్చినటువంటి పరిస్థితి సో ఈ ఎనిమిది రౌండ్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి మండలాలు ఏవైతే ఉన్నాయో రాయపూర్ కానివ్వండి దౌలతాబాద్ కానివ్వండి చేగుండ కానివ్వండి తొగు తొగుట కానివ్వండి ఈ మండలాల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ బా పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది ఏదైనా కానీ ఇది చివరి వరకు పోటాపోటీగా జరిగేటువంటి ఎన్నిక అందులో ఏమాత్రం అనుమానం లేదు ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా అతి స్వల్ప మెజార్టీతో మాత్రమే బయటపడే అవకాశం ఉంటుంది గతంలో మీరు చూశారు మహబూబ్ నగర్ ఎలక్షన్ రెండు వేల పన్నెండులో అదే రెండు వేల పన్నెండులో మన పరకాల ఎలక్షన్ చూశారు ఇప్పుడు ఇది కూడా అదే అయితే ఆనాడు పరిస్థితి వేరు మహబూబ్ నగర్ పరకాల నాటికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ రోజు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇక్కడ అధికారంలో లేవు కానీ ఈరోజు అధికార పార్టీ టీఆర్ఎస్ ఏక చత్రాధిపత్యం ఏక పార్టీ పాలన నడుస్తుంది అనేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఫలితం రావటం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఎండింగ్లో గెలిచినా ఓడిన ఈ స్టార్టింగ్ లీడ్స్ కూడా షాకే అరవై మూడు వేల మెజారిటీ ఉన్నటువంటి ఒక ఎన్నిక ఎన్నుకోబడ్డ శాసనసభ ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అతని పట్ల సానుభూతితో అరవై మూడు కాస్త డెబ్బై మూడు అవ్వాల్సినటువంటి ఎన్నిక అరవై మూడు వేల మెజారిటీ కాస్త డెబ్బై మూడు వేలు అవ్వాల్సినటువంటి ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ అండ్ బీజేపీ రెండింటికి డిపాజిట్ రానిటువంటి ఎన్నిక ఇది రెండింటికి డిపాజిట్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్కి రెండు వేల ఓట్ల దూరం లాగిపోయింది భారతీయ జనతా పార్టీపోయింది అటువంటి ఎన్నిక అరవై మూడు వేల డెబ్బై మూడు కావాల్సినటువంటి ఎన్నికలు రోజు గెలుస్తామా ఓడతామా గెలిస్తే రెండు వేల మూడు వేల అనే పరిస్థితికి టీఆర్ఎస్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఖచ్చితంగా నాయకత్వం ఆత్మావలోకం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిది కూడా వాతావరణం వాడివేడిగా ఉన్నప్పుడు సరే మహాకూటమి ఏర్పాటు కావటం చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రంలో ప్రచారం చేయటం సహజంగా అప్పటి వరకు కేసీఆర్ గారి వ్యతిరేకులు టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేద్దామన్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారి రంగప్రవేశం ఏదైతే ఉందో ఫోకస్ మళ్ళీ చంద్రబాబు గారి మీదకి రావటం తర్వాత అక్కడ టీఆర్ఎస్ ఒక్కసారిగా ఓకే పద్దెనిమిది ఇప్పుడు చేస్తే వెంటనే సుమారుగా నాలుగు నెలల్లో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడవ తేదీ పోలింగ్ జరిగితే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండవ తేదీ అంటే నాలుగు నెలల కాలంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏడు పార్లమెంటు స్థానాలు బీజేపీ కొట్టిందంటే నాలుగు పార్లమెంటు స్థానాలు బీజేపీ మూడు పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ కాంగ్రెస్ అలాగే మీకు జహీరాబాద్ అండ్ చేవెళ్ళ వాస్తవంగా గెలుపుతో సమానం కాదు ఎందుకంటే చేవెళ్ళలో మీకు కేవలం పదమూడు పద్నాలుగు వేల మెజారిటీ జహీరాబాద్లో ఐదు ఆరు వేల మెజార్టీతో అంటే గతంలో ఆ పార్లమెంట్లో ఉన్న ఒక అసెంబ్లీ స్థానంలో ఉన్న మెజార్టీ అసెంబ్లీ స్థానంలో ఉన్న ఒక ఒక మెజారిటీతో ఒక మండల మెజారిటీతో కూడా సమానం కాని స్థాయికి అంటే దీన్ని బట్టి మనం తొమ్మిది పార్లమెంట్ స్థానాలలో సరే ఎంఐఎం అంటే వదిలేసేయండి ఎంఐఎంని వదిలేసేస్తే పదహారు స్థానాల్లో తొమ్మిది స్థానాల్లో మీకు వ్యతిరేక ప్రభావం వ్యతిరేకంగా మీకు ఫలితాలు వచ్చినప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుండి వెంటనే హుజూర్ నగర్ రావడం హుజూర్ నగర్లో గొప్ప మెజారిటీతో రావడంతో హుజూర్ నగర్ని మళ్ళీ ప్రామాణికంగా తీసుకొని ప్రజలంతా మా వైపే ఉన్నారనేటువంటి ఒక ధోరణిలో మళ్ళీ హుజూర్ నగర్ ప్రామాణికం అయితే ఇప్పుడు దుబాక కూడా ప్రామాణికం అవుతుంది టీఆర్ఎస్ అది అది దాన్ని ఏమంటారు రెఫరండమ్ అని అని అనుకుని ఉంటే ఇప్పుడు ఇది రెఫరండమ్ అవుతుంది టీఆర్ఎస్ సో మళ్ళీ హుజూర్ నగర్ మాదిరి ఎన్నికలన్నీ ఉంటాయి అనేటువంటి ఒక ధోరణిలోకి వెళ్ళిపోయింది ఉల్లిపోయి మీకు దుబాకలో కే హరీష్ రావు గారు ఒక్కడే పోరాడాడు అందులో ఏం అనుమానం లేదు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ అక్కడ పర్య పర్యటనకు రాకపోవటము కేవలం ఆయన ఆయనకు ఉన్నటువంటి ఆ జిల్లాలో కొద్దిమంది ఎమ్మెల్యేలను వేసుకొని అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ అయితే ఒక విశ్లేషకులుగా పర్టికులర్గా ఈ సెఫాలజీలో ఉన్నటువంటి మేము ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది జనరల్గా ఒక రాజకీయ పార్టీకి రెండు రకాల ఓటు బ్యాంకులు ఉంటాయి వెంకటకృష్ణ గారు సహజంగా ఒకటి బేస్ ఓట్ బ్యాంక్ రెండు ఫ్లోటింగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అన్నట్టు సో బేస్ ఓట్ బ్యాంక్ అంటే ఉండేది బేస్ ఓట్ బ్యాంక్ అంటే ఏంటి అన్నప్పుడు మీరు సపోజు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ అని ఇది వెల్ఫేర్ స్టేట్ కోరుకునేటువంటి పార్టీ అని సహజంగా ఆ స్టేటస్ మైండ్తో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బేస్ ఓట్ అవుతారు అలాగే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ పార్టీ లేదా ఒక జాతీయవాద పార్టీ అలాగే డెవలప్మెంట్ స్టేట్ డెవలప్మెంట్ స్టేట్ని కోరుకున్నటువంటి పార్టీ అనేటువంటిది ఆ భావజాలంతో సమీప ఆ భావజాలంతో ఏకీభవించే వాళ్ళు దానికి బేస్ ఓటుగా ఉంటారు అలాగే ఇక్కడ మీరు టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసప్పటికి టీఆర్ఎస్ యొక్క బేస్ ఓటు ఏమిటి అనేది మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ యొక్క బేస్ ఓటు రాష్ట్ర ఆవిర్భావానికంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధించాలి అనేటువంటి బలీయమైన కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్గా మారారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఫలాలు పొందాలి ఆ ఫలాలు టీఆర్ఎస్ ద్వారా పొందాలి అనుకున్న వాళ్ళు టీఆర్ఎస్ యొక్క బేస్ ఓటు బ్యాంకుగా మారారు ఆ తర్వాత అసలు ఇప్పుడు మనం చూసుకుంటే దుబ్బాకలో బీజేపీకి ఉన్న బేస్ ఓట్ బ్యాంక్ కంటే ఇప్పుడు వస్తున్న ఓట్లు చూస్తే హ్యూజ్ డిఫరెన్స్ అది నేను చెప్పాను హ్యూజ్ డిఫరెన్స్ చిన్న విషయం దాంట్లో మనం నెక్స్ట్ దీంట్లోకి వెళదాము ఒకసారి వేణుగోపాల్ రెడ్డి గారి అనాలిసిస్ కూడా తీసుకున్న తర్వాత బీహార్ దీంట్లోకి వెళ్లే ముందు వేణుగోపాల్ రెడ్డి గారు దుబ్బాకలో కోర్స్ మనం మూడు రౌండ్లు లేదా నాలుగు రౌండ్లనే విజయంగా పరిగణించలేకపోవచ్చు కానీ సరిగ్గా రెండు రెండు సంవత్సరాలు కూడా కాలేదు ఇంకా దాదాపుగా